జయశ్రీమన్నారా, సుదర్శన వాణి పరిపూర్ణ వాస్తు కార్యక్రమానికి స్వాగతం. నాకు ఒక ప్రశ్న, మెట్లకు కింద భాగంలో ద్వారం పెడితే స్త్రీలకు ఆరోగ్య సమస్యలు వస్తాయా అనే దాని గురించి ఆలోచించారు. అయితే ఏదైనా ఒక గృహ నిర్మాణం తీసుకుంటున్నప్పుడు నార్త్ పాయింట్ కరెక్ట్ గా ఉంది, 90 డిగ్రీస్ లో ఉన్నది అంటే మనం వంటగది నుంచి ద్వారం పెట్టం. మనం గమనిస్తాం 90 డిగ్రీస్ ఉంది అంటే వంటగది నుంచి ద్వారం పెట్టం. ఏది? గర్భ నిర్ధారణ లేని గృహాలు. గర్భ నిర్ధారణ అంటే రెండు గర్భాలుగా రెండు కోసం అది ఏర్పడదు. గర్భ నిర్ధారణ లేని గృహాలు ఇటీవల కట్టి డాబాలన్నీ కూడా వాటి మీద వస్తాయి. వాటికి వంటగది నుంచి తూర్పు కాదు ఓపెన్ చేయము. కానీ ఇక్కడ మనం ఒక ఇమేజ్ చూడండి, అది మొత్తం ఫ్రంట్ లుక్ అంతా కూడా రాయి అంటే ఇవి గ్రానైట్ రాళ్ళు ఏవో ఉంటాయి, వాటితో ప్లాస్టింగ్ చేస్తున్నారు రెడ్ కలర్ గా. రెండు ద్వారాలు ఉన్నాయి మీరు గమనిస్తే, ఒకటేమో తూర్పు డిజైన్ ఇవ్వబడింది, ఇంకొకటేమో తూర్పు ఆగ్నేయం పడింది. అది కూడా పైన మెట్లు లేకపోతే మెట్ల కింద ఉండదు. అది మెట్ల కింద ఎప్పుడైతే ఉంటుందో అటువంటి మెట్లు ఎక్కేటప్పుడు ద్వారం అనేది అక్కడ కనబడతా ఉంటుంది. అంటే మెట్లు అనేది ద్వారం అన్నమాట. ప్లస్ ఆ ఇంటి మొత్తం ఇది ఆగ్నేయం లేదు కాబట్టి ఆగ్నేయం ద్వారం అనేది మనం యూజ్ చేయటం మంచిది కాదు. అసలు ముందు ఇది రెండు గర్భాలతో కూడుకున్న గృహం కాదు. రెండు వాటిని ఉన్నాయండి, మేము పెట్టుకున్నామంటే అది కష్టం. రెండు గర్భాలతో ఉన్న గృహాలు అయితే దాని వేరు, దాని కొలమానము, దాని ఆయము, నిర్ధారణ ఇవన్నీ కూడా వేరుగా ఉంటాయి. ఉన్నది ఒకటే ఇల్లు, అందులో గర్భంతో ఇంట్లో టాయిలెట్, దానికి ఆగ్నేయం తూర్పు ఆగ్నేయం వాళ్ళే కాబట్టి ఆ విధంగా ఉండటం కరెక్ట్ కాదు. అందులో చాలా మంది కూడా మా ఇంటికి గర్భం ఉందండి, మా ఇంటికి గర్భం ఉంది, గర్భం పెట్టి కట్టారంటారు. గర్భం పెట్టి కడితే ఇంట్లో టాయిలెట్ ఉండకూడదు. ఉదాహరణకు పూరిళ్ళు, పెంగుళ్ళు పూర్వకాలం మందు కాబట్టి ఆ విధంగా ఆ యొక్క గృహానికి ఆగ్నేయ డోర్ ఉండడం అనేది నిశ్చితంగా మనం తెలియపరచడం జరిగింది వారికి. కాబట్టి ఇది మనకు సుమారుగా ఇటీవల కాలంలోనే ఇక్కడ చిలకలూరు పేట దగ్గర ఒక నిర్మాణం చూసాము, దానికి సంబంధించి జయశ్రీ.